బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. బాలయ్య సినిమా సెప్టెంబర్ 29న విడుదల చేశామని గంటపదంగా చెప్పారు దర్శక హీరోలు. అయితే ఈ ప్రకటన ఇండైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు ఓ రకంగా హెచ్చరికలు పంపినట్లేనని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే తారక్ చెర్రీలు కూడా తమ సినిమాలను దసరా అనే టార్గెట్ గా పెట్టుకున్నారు. జనతా గ్యారేజ్ వంటి భారీ సక్సెస్ తర్వాత జూనియర్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. తాజాగా దసరాకు రావాలనుకుంటున్న జూనియర్ కు మరొకసారి పోటీగా బాలయ్య తన డేటును ప్రకటించేశాడని అంటున్నారు. ఇక ధ్రువ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నాడు చెర్రి. ఈ సినిమాను కూడా దసరా బరిలో నిలపాలని చెర్రి ప్లాన్ లో ఉన్నాడు. ఈ దసరాకే వస్తున్న జూనియర్ చెర్రీలు తమ సినిమాలు విడుదల తేదీని ప్రకటించలేదు, కానీ బాలయ్య సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించేశాడు పూరి. దీంతో దసరా బరిలో ఒకేసారి ఇటు నందమూరి హీరోకు అటు మెగా హీరోకు బాలయ్య సవాల్ విసిరినట్లయింది. మరి విజయదశమి రేసులో నిలుస్తున్న మూడు భారీ చిత్రాల్లో ఏ చిత్రము భారీ విజయం సాధిస్తుందో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన లైక్ కురుంటి, కామెంట్ ఇవ్వండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎట్లా ఉండండి.